ఎలాగ వాళ్ళకి సర్వేకి ఒక ఇద్దరు ముగ్గురు మా ఏజెంట్స్ కావాల్సి వస్తారు. అది చేసేటప్పుడు థియేటర్ లైట్ దగ్గర ఇటు దగ్గర కావాలంటే మిగిలిన అంతా వెళ్ళిపోతారు. డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలోని ధర్మాసనం, గతంలో ఎవరైతే అధికారులు ఇక్కడ సర్వే నిర్వహించారో వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా డీడీ మైన్స్, అదేవిధంగా ఏడీ సర్వే అండ్ సెటిల్మెంట్స్ చేయమని అంటే డీడీ గారు నాకు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం వాళ్ళ 10 గంటలకు హాజరుకమ్మని చెప్పారు. నేను 10 గంటలకు ఇక్కడ హాజరై ఇప్పుడు 11:30 అయింది, ఇప్పటి వరకు వెయిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక అధికారి కూడా రాలా. డీడీ గారికి ఫోన్ చేస్తే నేను దారి తప్పి అనపరితిలో ఉన్నానని చెప్పడం జరిగింది. రంగంపేటలో రెవెన్యూ అధికారులను వెయిట్ చేయమన్నాను, రంగంపేట నుంచి కలిసి వెళదామని చెప్పాను. నేను దారి తప్పి అనపరితి వచ్చాను అంటే దారి తప్పి వచ్చారో దారి తప్పాలని వచ్చారో అర్థమవుతూ ఉంది. ఇది దారి తప్పడం కోసం, అక్కడ కాసుల కోసం, అక్కడ గ్రావెల్ సింహాన్ని కలవడం కోసం అనపరితి వెళ్ళారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఏదైతే గతంలో ఏడీ మైన్స్ ఇక్కడ చేశారో, సర్వే చేశారో, వాళ్ళ నిల్వాల్వ్ అవ్వద్దని హైకోర్టు చెప్తే ఇక్కడ ముందుగా ఏడీ ఆఫీస్లోని ఏజీని ఇంకొక అధికారి రావడం జరిగింది. హైకోర్టు మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పింది కదా అని అంటే వాళ్ళు పారిపోవడం జరిగింది. ఏమి జరుగుతూ ఉంది ఇక్కడ అనేది ఇవాళ హైకోర్టుకి మేము తెలియజేయదలుచుకున్నాం. ఇక్కడ ఏదో ఒక విధంగా దీన్ని మసిపూసి మారేడుగా చేయాలనే దురుద్దేశంతో మైన్స్ అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని హైకోర్టుకు నివేదించి హైకోర్టు ఇచ్చే తదుపరి ఉత్తర్వుల ప్రకారం మరలా మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గతంలో చేసిన సర్వే పైన మాకు నమ్మకం లేదు అంటే అదే అధికారులను ఇక్కడికి మరలా తీసుకురావడంలో డీడీ గారు ఉద్దేశం ఏంటి? డీడీ గారు దొంతమూరు రావాల్సిన వ్యక్తి, దారి తప్పి అనపత్తిలో ఉన్నాను అంటే ఇవాళ అధికార పార్టీకి ఒక తొత్తుగా వ్యవహరించడం కోసం అనపత్తి వెళ్ళారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హైకోర్టు ఉత్తర్వులను కూడా ఈ విధంగా ధిక్కరించి ఈ విధంగా వ్యవహరించడం మేము తప్పనిసరిగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళి తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 10 గంటల నుంచి 11:30 వరకు నేను ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఒక్క అధికారి కూడా స్పందించలా. ముందుగా ఫోన్ చేస్తే ఆయన ఫోన్లు ఎత్తలా, నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. ఇవాళ ఇక్కడ మేము వెయిట్ చేసి మేము వెళ్తా ఉన్నాం. ఇదే విషయాన్ని హైకోర్టుకి నివేదించడం జరుగుతుంది.